సెంటర్ ట్విట్టర్ కు మధ్య కొనసాగుతున్న వార్ ఎపిసోడ్ లో ట్విట్టర్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని తేల్చి చెప్పింది. కొత్త ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విట్టర్ కు రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధనలను ట్విట్టర్ పాటించడం లేదంటూ న్యాయవాది అమిత ఆచార్య దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం జూలై 6న భారత్కు చెందిన వ్యక్తిని తాత్కాలిక చీఫ్ కంప్లయన్స్ అధికారిగా నియమించామని ట్విట్టర్ తెలిపింది. జూలై 11న తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిని, ఆ తర్వాత నోడల్ కాంటాక్ట్ అధికారిని నియమించనున్నట్లు చెప్పింది. ఈ హోదాలో పూర్తిస్థాయి అధికారులను 8 వారాల్లోగా నియమిస్తామని కోర్టుకు వెల్లడించింది. ట్విట్టర్ వివరణపై స్పందించిన ధర్మాసనం ఈ వివరాలతో కూడిన అఫిడవిట్ను 2 వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అయితే కొత్త చట్టాలను అమలు చేయనందుకు కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటే మాత్రం తాము ట్విట్టర్కు ఎలాంటి రక్షణ కల్పించలేమని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను జూలై 28వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు కేంద్ర ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశ్విని వైష్ణవ్ ట్విట్టర్కు వార్నింగ్ ఇచ్చారు. భారత్లో రూపొందించిన చట్టాలు అత్యుత్తమైనవని, కొత్త ఐటీ రూల్స్ను ట్విట్టర్ ఖచ్చితంగా పాటించాలని సూచించారు.